ఈరోజు చూసుకుంటే కనుక నూతన మద్యం పాలసీ తెలుగుదేశం ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇప్పుడు చూసుకుంటే పాత రేట్లు ఉన్నాయని చెప్పి చాలా మంది అంటా ఉన్నారు, దాని మీద స్పందన? కోట ప్రభుత్వం ఏ హామీ అయితే ఇచ్చిందో ప్రజలకి చంద్రబాబు గారి నాయకత్వంలో, ఆ హామీని అయితే కోట ప్రభుత్వం నిలబెట్టుకుంటుందనే భావిస్తూ ఉన్నాం. ప్రస్తుతం లేబులింగ్ అవ్వాలి, ఎంఆర్పి స్టిక్కర్లు కొత్త చెక్ చేయటం, తర్వాత ఇదంతా ప్రాసెస్ పట్టుద్ది. ఈ ప్రాసెస్ పట్టుద్ది కాబట్టి దాని నిమిత్తం 2-3 రోజులు సమయం తీసుకునే అవకాశం ఉంది. మోస్ట్లీ సోమవారం నాటికి ఆల్మోస్ట్ అంతా సెటిల్ అయిపోద్ది. ముఖ్యమంత్రి గారు ఏ హామీ అయితే ఇచ్చారో 99 రూపాయలకి మద్యం అందుబాటులోకి తెస్తామని, అదైతే 2-3 రోజులనే రావచ్చండి, వచ్చేస్తుంది. 99 రూపాయలకే నాణ్యమైన మద్యం ప్రజలకి అందుబాటులోకి వస్తుంది. అంటే గతంలో పోల్చుకుంటే కనుక చీప్ లెక్కర్ 180 రూపాయలు 200 నుంచి అమ్మిన పరిస్థితి, బ్రాండ్ లెక్క దొరకని పరిస్థితి. ఇప్పుడు కొన్ని బ్రాండ్ అయితే వచ్చినాయి అంటున్నారు కదా, అన్ని బ్రాండ్లు వస్తాయండి. ప్రస్తుతానికైతే తిలక్నగర్ డిస్టిలరీస్, మ్యాన్షన్స్ బ్రాండ్ అటువంటి బ్రాండ్స్ వచ్చేసినాయి. సీగ్రామ్స్ కంపెనీకి సంబంధించినవి వచ్చినాయి, కొన్ని మెగ్డల్ కంపెనీకి సంబంధించినవి కొన్ని బ్రాండ్స్ వచ్చినాయి. ఇంకా ఆర్డర్లు ఇచ్చారు కాబట్టి ఆర్డర్లు ఇచ్చి తయారు చేసుకుంటూ వస్తుంటారు. ఈ ప్రాసెస్లో ఒక 2-3 రోజులు అటు ఇటు అవుద్ది తప్ప, ఆల్మోస్ట్ మీకు సోమవారం నాటికి పాత 5 సంవత్సరాల క్రితం ఏ బ్రాండ్లు అయితే ఉన్నాయో ఆ బ్రాండ్లన్నీ అందుబాటులో ప్రజలకు వస్తాయి. నాణ్యమైన మద్యమే అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ధరలు కూడా సోమవారం నాటికి సెట్ చేసి నాణ్యమైన ధరలకే అందించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అంటే చాలా వరకు ఈ మద్యం షాపుల విషయంలో సిండికేట్లు ఏర్పడి సొంత వాళ్ళకి ఇచ్చుకున్నారు, సొంత వాళ్ళకి తీసుకున్నారని చెప్పి ఎలిగేషన్ చేస్తా ఉన్నారు కదా. సిండికేట్లకు ఇస్తే 1,900 కోట్లు ఎలా వస్తుందండి ప్రభుత్వానికి ఆదాయం? అది అర్ధరహితమైన ఆరోపణలు అయ్యి, అంటే ప్రభుత్వం మీద ఏదో ఆరోపణలు చేయాలి కాబట్టి చేస్తున్నారు. కానీ సిండికేట్లు అయితే 60 అప్లికేషన్లు వేసుకుంటారా, డబ్బులు పోగొట్టుకుంటారా? సిండికేట్లు అయిపోయి ఒక గ్రూప్ అయితే 60 అప్లికేషన్లు వేస్తారా? ఎయిర్గా 4 వేస్తారు, ఎందుకంటే సింగిల్ అప్లికేషను యాక్సెప్ట్ చేయదు కాబట్టి డమ్మీ అప్లికేషన్లు ఇంకో 2-3 వేసి 4 అప్లికేషన్తో సరిపెట్టి ఒక షాపును సొంతం చేసుకుని పెట్టుకుంటారు. 60 అప్లికేషన్లు వచ్చినాయి అంటేనే ఆ సిండికేట్ని చంద్రబాబు గారి వ్యూహంతో బద్దలు కొట్టారు. ఒక మాట చెప్పాలంటే సిండికేట్ల వ్యూహాన్ని బద్దలు కొట్టి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చి పెట్టారు. 1,900 కోట్లు ఆయన వల్లే సాధ్యపడింది, లేకపోతే సాధ్యం ఏది కాదు. ఈ సిండికేట్లు ఇదంతా ట్రాష్, ఊరికే అర్ధరహితమైన ఆరోపణలు తప్ప వాటిలో వాస్తవం లేదు. నేను బీర్ తీసుకున్నాను, కేఎఫ్ కింగ్ ఫిషర్ బీర్. గతంలో వైన్స్లో దొరికేది భయ్య, దొరికేది కాదు భయ్యా. బార్లోకి వెళ్ళేవాళ్ళం, తప్పకుండా 300 రూపాయలు పెట్టి తెచ్చుకునేవాళ్ళం. ఒక్కోసారి ఆ రేటు చూసి కొంచెం మేమే డ్రాప్ అయిపోయేవాళ్ళం, తాగేవాళ్ళం కూడా కాదు. అంటే ఇప్పుడు అలాగని తాగడం కంటిన్యూస్ కాదు, ఎప్పుడైనా తాగాలనిపిస్తే 300 రూపాయలు పెట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 200 రూపాయలకే దొరకడం, అది మనకి కొంచెం అందుబాటులో దొరకడం నిజంగా ప్రభుత్వానికి మెచ్చుకోవచ్చు. అవును అవును, అవన్నీ చాలా వరకు వేస్ట్ పోయాయి. అది ఏంటంటే ఏదో మనం తప్పదని తీసుకున్నాం తప్ప ఆ బీర్లు అసలు చాలా వరకు వేస్ట్. ఆ బీర్లు కాదు, బీర్ అంటే ఇది ఇదిగోండి, కింగ్ఫిషరు, నాకౌట్, ఎలిఫెంట్, కింగ్ఫిషరు, నాకౌట్, ఎలిఫెంట్, ఇవన్నీ 1 బ్రాండ్లు. ఇవి తాగిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఎఫెక్ట్ అనేది లేదండి భయ్యా, ఎఫెక్ట్ అనేది ఇదివరకు ఎప్పుడు లేదండి. ఈ ఇంతకుముందు అంటే ఈ మధ్యకాలంలో అంటే ఈ ప్రభుత్వం ముందు గత ప్రభుత్వంలో తాగినప్పుడు మాత్రం కొంచెం ఎఫెక్ట్ అనేది చూపించింది మందులో, దానివల్ల కొంచెం అందరికీ తెలిసింది. ఇదే గతంలో ఇది 110 రూపాయలు అన్న, 5 సంవత్సరాల కిందట 110 రూపాయలు నేను ఇదే వాడామని చెప్పినా, ఇప్పుడు 200కి వెళ్ళింది. ఒక 150 లేకపోతే 160 అలా ఆ రేంజ్లు ఉంటే బాగుంటుందని, ఎందుకంటే అందరూ పొద్దున సాయంత్రం దాకా పని చేసుకొని సాయంత్రానికి 100-150 ఖర్చు పెట్టగలరు, కానీ 200-300 అంటే ఖర్చు పెట్టలేరు కదా. అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది కదా కొత్త మధ్య పాలసీ, త్వరలో 2-3 రోజులు రేట్లు అన్ని తగ్గుతాయి, ఎంఆర్పి కూడా మారుతుంది అన్నారా? ఓకే, అదే ఆ వార్త అయితే నేను వెళ్ళలేదు. అలా తగ్గితే చాలా హ్యాపీ, ఇప్పటికి చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యాం. అంటే గత ప్రభుత్వం వచ్చిన మధ్యాహ్నం తేడా ఉంది భయ్య, ఆ బ్రాండ్లు బాగోలేదు మీకు అందరు తెలిసిందే కదా. ఆ బ్రాండ్లు అయితే రకరకాల బ్రాండ్లు, ఇంతవరకు మనం మన రాష్ట్రంలో కాదు అసలు వేరే రాష్ట్రంలో కూడా ఆ బ్రాండ్లు చూడలేం మనం. అటువంటి బ్రాండ్లు వచ్చినాయి అసలు. ఒక్కో రోజు వైన్స్లోకి వెళ్తే ఏది ఉంటుందో తెలీదు, 130-150 అనేవాళ్ళని తప్ప పలానా బ్రాండ్ అనేది ఎక్కడ. ఇప్పుడు నాకు ఎంసీ కావాలి, నాకు ఐబీ కావాలి, నాకు ఏసీ ఫ్రేమ్ కావాలి, ఇక్కడ కరెక్ట్గా మనకి ఏం కావాలో అడగగలం ఇక్కడ. ఎందుకంటే ఈ పాలసీ అలా ఉంది, గత ప్రభుత్వంలో ఆ పాలసీ లేదు. ఎలా ఉండేదంటే అన్న 130, 150, 160 ఇదే. అంటే ఒక బ్రాండ్ అనేది మెయింటెనెన్స్ లేదు, దానివల్ల ప్రభుత్వం
ఏం పై డైలీ పనికి వెళ్తే 800 గతంలో నేను డ్రాప్ అయిపోయాను భయ్యా మానేసా. ఇప్పుడు మన ప్రభుత్వంలో కొంచెం అనుకూలంగా ఉంది మళ్ళీ తప్పకుండా ఎంతో కొంత సేవ్ అయినట్టే కదా మేము 800 రూపాయలు పెట్టాము. ఇది కూడా కొంచెం ఇంకో రేట్ తగ్గితే బాగుంటుందని నా అభిప్రాయం. అది ప్రభుత్వం మళ్ళీ చేస్తుందని అన్నారు అని టాక్ మీరే చెప్తున్నారు. అలా చేస్తే చాలా హ్యాపీ, ఇప్పుడు వరకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం, ఇంకా హ్యాపీగా ఉంటుంది.